ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తజన రంజకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలు. బెంగళూరులో కన్నడ ఛానల్ పురోభివృద్ధిపై టీటీడీ ఈఓ సమీక్ష. ధమరుక నాదంతో ప్రతిధ్వనించిన కృష్ణా తీరం శ్రీరామలింగేశ్వర స్వామి వారి ప్రతిష్టాపనోత్సవంలో పొలకించిన భక్తజనం. అన్నమయ్య సంకీర్తనలకు విస్తృత ప్రాచుర్యం. తిరుపతిలో ఘనంగా అదివో అల్లదివో పోటీలు. అభిషేక ద్రవ్యాల్లో అంజనీసుతుని అద్భుత అనుగ్రహం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రావణ మంగళవార పూజలు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలను భక్తజన రంజకంగా రూపొందించి ప్రసారం చేయడానికి సహకరించాలని టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి కోరారు. బెంగళూరు మల్లేశ్వరంలోని వయాలి కావల్లో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈఓ ధర్మారెడ్డి మంగళవారం సందర్శించారు. స్వామివారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఈఓ ఏవి ధర్మారెడ్డికి ఎస్విబిసి సిఇఓ వైవికే షణ్ముఖ్ కుమార్ కు వేదాశీర్వచనం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో జరిగిన ఎస్విబిసి కన్నడ ఛానల్ పురోభివృద్ధిపై ఈఓ ధర్మారెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యులు స్థానిక సలహా మండలి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్విబిసి సిఇఓ షణ్ముఖ్ కుమార్ ఎస్విబిసి ప్రస్థానం కన్నడ ఛానల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈఓ ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక హరిదాసుల సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు వారి జీవిత చరిత్రలపై డాక్యుమెంటరీలు రూపొందించాలని కోరారు. అదే విధంగా కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన పీఠాధిపతులు మఠాధిపతుల సందేశాలను ఎస్విబిసి ద్వారా ప్రసారం చేయాలని ఆదేశించారు. కన్నడ ఛానల్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఛానల్లో ఉత్తమోత్తమమైన కార్యక్రమాల ప్రసారానికి కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఎస్విబిసి సిఇఓ షణ్ముఖ్ కుమార్లను ఎస్విబిసి డైరెక్టర్ డిపి అనంత ఘనంగా సత్కరించారు. కృష్ణా నదీ తీరం హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో ప్రతిధ్వనించింది. కృష్ణా జిల్లా నాగాయలంక కృష్ణానది తీరాన శ్రీరామలింగేశ్వర మండపంలో రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మండపంలో కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. అశేషంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా మంగళధ్వనుల నడుమ వేద పండితులు అర్చకులు యంత్ర ప్రతిష్ట చేసి శ్రీరామలింగేశ్వర స్వామివారిని నందీశ్వరుణ్ణి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అనంతరం కృష్ణానది పుణ్యజలాలు పంచామృతాలతో రామలింగేశ్వరునికి అభిషేకం చేసి వర్ణ శోభిత పూలమాలలతో దివ్యాలంకరణ చేసి హారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. అదేవిధంగా మచిలీపట్నంలోని గీతామందిరం మంగళగౌరి వ్రత వేడుకలతో ఉత్సవ శోభను సంతరించుకుంది.
శ్రావణ మాసం మంగళవారాన సువాసనలు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని శ్రీ లలితాదేవిని వేడుకొంటూ మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముందుగా శ్రీ లలితాదేవిని ముగ్ధ మనోహరంగా అలంకరించి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం అర్చకుల సూచనల మేరకు మహిళలు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకున్నారు. పదకవిత పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు తిరుమల శ్రీవారిపై రచించిన సంకీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అదివో అల్లదివో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనల ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 23 మంది గాయనీ గాయకులు పాల్గొంటున్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ నేపథ్య గాయని ఎస్పీ శైలజ, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, సాహితీవేత్త నొస్సం నరసింహాచార్యులు వ్యవహరించారు. ఊక్కల్ నాగేశ్వరాలయం హరం హర స్మరణలతో భక్తి తన్మయత్వాన్ని ప్రసాదించింది. ఓరుగల్లు సమీపంలోని ఊకల్లు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆయుధ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంలో దండాయుద్ధాన్ని అర్చకులు, భక్తులు మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ ఆలయంలో ఊరేగించారు. అనంతరం శరవణభవని ఆయుధ ప్రతిష్ట చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి భక్తుల అంబళ్ళ నైవేద్యాన్ని స్వీకరించి చల్లంగా అనుగ్రహించారు. చివరి శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు శ్రీవారి సోదరిగా ప్రసిద్ధి చెందిన గంగమ్మ తల్లికి ప్రాతకాల నిత్య పూజలను నిర్వహించిన తరువాత పట్టు వస్త్రాలు, రత్న ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి పొంగళ్లు, అంబళ్లను నైవేద్యంగా సమర్పించి గుడి చుట్టూ ప్రదక్షిణగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. చిత్తూరులోని శ్రీకృష్ణ విలాస మందిరంలో కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి కనకాంబరాలు, సంపెంగ, చామంతులు, రత్నాలు, వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరణ చేశారు. తులసి దళార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. ఉత్సవ మూర్తులను గజపూల మాలలు, నెమలిపించ శోభితంగా ఊయలలో వేంచేపు చేసి ఛత్ర చామర వింజామర సేవను నిర్వహించారు. ఆపై ఏక, ద్వి, పంచ, నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించి ఊంజల సేవను పూర్తి చేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతి, నంద నందన కృష్ణ రుక్మిణీపతి. అదేవిధంగా చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో మహాకాళ భైరవ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అగస్త్యేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కాలభైరవునికి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆ తర్వాత ఆలయంలోని పరమేశ్వరునికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై 1008 హోమ ద్రవ్యాలు, కలశాలను ఆలయావరణలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ట జరిపి 64 భైరవులను ఆవాహన చేశారు. అనంతరం హోమ ద్రవ్యాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ కాలభైరవ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. సకల విద్యలకు, సర్వశాస్త్రాలకు ఆధారభూతమైన శ్రీమన్నారాయణుడి అవతార విశేషమే హయగ్రీవ స్వరూపం.
అశ్వముఖుడైన ఆ స్వామివారి దర్శనం సర్వశోభప్రదం. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని పునీతులవుతున్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపమే హయగ్రీవ అవతారం. సర్వవిద్యలకు అధిపతి అయిన హయగ్రీవ స్వామివారు సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతికి గురు. విద్యాప్రదాతకే ఆచార్యతుల్యులైన హయగ్రీవ స్వామివారు వేదస్వరూపుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారు వెలసిన తిరుమల గిరుల్లో నిలవై భక్తుల పూజలు అందుకుంటున్నారు. శ్రీవారి ఆలయ ఉత్తర మాడవీధిలో శ్రీలక్ష్మీ సమేతంగా హయగ్రీవస్వామివారు కొలువై ఉన్నారు. శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామివారి ఆలయంలో గర్భాలయం ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా నిలవై ఉన్నారు. అలాగే గర్భాలయంలో స్వామివారి మూలమూర్తితో పాటు భగవద్ రామానుజాచార్యులు, శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు, శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు, శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తులను కూడా దర్శించుకోవచ్చు. గర్భగుడి ప్రాకారానికి ముందువైపు చక్రతాళ్వార్, గరుడాళ్వార్, మరోవైపు శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు, ఆంజనేయస్వామివారు నిలవై ఉన్నారు. పరకాల మఠం ఆధ్వర్యంలో నిత్యం శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామివారి ఆలయంలో ధూపదీప నివేదనలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, మహానివేదనలు భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. శ్రావణమాసం పౌర్ణమినాడు స్వామివారి జయంతి వైభవంగా జరుగుతుంది. ఇక ప్రతినిత్యం సహస్ర దీపాలంకరణ తర్వాత శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామివారి ఆలయం నుంచి నిత్య హారతిని అందుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రావణ మాసం చివరి మంగళవారాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు జయ హనుమాన్ స్మరణలతో పులకించాయి. అభిషేకాలు, చందన పూజలు, తమలపాకుల అర్చన కార్యక్రమాలను భక్తులు మనసారా వీక్షించి తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. వ్యాసరాయల ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినతికెక్కిన ఈ ఆలయంలో మాసోత్సవాలలో భాగంగా స్వామివారికి అభిషేకం చేశారు. పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో మధ్వ సంప్రదాయం ప్రకారం అభిషేకాన్ని జరిపి పూలమాలలు, ఫలాలతో మంగళప్రదంగా రామబంటును అలంకరించారు. ఆపై కదలి ఫలాలను నైవేద్యంగా సమర్పించి ఆకుపూజలు చేసి హారతులిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ టెక్కే అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరిగాయి. పవనసుతుడి బృహత్ మూర్తికి అర్చకులు మంగళధ్వనుల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా పూర్తి చేశారు. ఆపై నూతన వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి నివేదనలు అందజేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకాలు జరిగాయి.
స్వామివారికి తొలుత నాగవళ్ళి దళాలతో అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలోని శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఆకు పూజలు ఘనంగా జరిగాయి. ప్రాతకాల నిత్య పూజల అనంతరం పవనసుతుడికి అర్చకులు చందన పూజలు జరిపారు. ఆపై తమలపాకుల అర్చనలు చేసి నైవేద్యం మంగళహారతులు సమర్పించారు. భక్తులు వాయునందనని సేవించి తన్మయులయ్యారు. అదేవిధంగా కరీంనగర్లోని పురాతన శ్రీ చిన్న హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామికి అభిషేకం జరిగింది. రామబంటుకు అర్చకులు పాలు పెరుగు తేనె పవిత్ర జలాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆపై చందనాలంకరణ తమలపాకుల హారాలు జిల్లేడు మాలలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవ నగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. రామాలయంలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు విశేష ఉపచారాలను పూర్తి చేసి మేళ తాళాల నడుమ బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధనను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పూలంగి సేవ జరిగింది. మాసోత్సవాలలో భాగంగా గణనాథుడికి అర్చకులు వర్ణ శోభిత పుష్పహారాలతో మనోహరంగా అలంకరణ చేశారు. ఆపై గణపతి సహస్రనామాలను పఠిస్తూ నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ దేవాలయ 15వ వార్షికోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు పుష్పాలతో వధూవరులుగా అలంకార భూషితులను చేశారు. వివిధ రకాల పూలు అరటి గెలలు మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేసిన కళ్యాణ వేదికపై ఉత్సవర్లను కొలవదీర్చారు. వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ శాస్త్రోక్తంగా యజ్ఞోపవీత ధారణ కంకణ ధారణ జీలకర్ర బెల్లం మాంగళ్య పూజ మాంగళ్య ధారణ తలంబ్రాలు తదితర ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని తపోవనంలో మహాశివునికి విశేష అభిషేకాలు జరిగాయి. తపోవనం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేదోక్తంగా పంచామృతాలు సప్త నదీ జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించి మంగళహారతులు అందజేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో ప్రదోషకాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగాభరణం సుగంధ భరిత పుష్పమాలలు బిల్వపత్రాలు రుద్రాక్షమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో తమ గోత్ర నామాదులతో కుంకుమార్చనలు నిర్వహించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా బికనూరులోని పురాతన శివాలయంలో పల్లకి సేవ జరిగింది. అత్యంత ప్రాచీనమైన శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారికి ప్రదోషకాలంలో అభిషేకాలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలవదీర్చి ఊరేగించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ సిద్ధరామేశ్వరుని పల్లకి సేవలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాపుపల్లెలోని శ్రీ ఏకాంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ ఆవరణలో ముచ్చటైన వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు వధూవరులుగా అలంకరించి కొలవదీర్చారు. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం కంకణ ధారణ యజ్ఞోపవీత ధారణ మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతునవలుడు ఆదిదేవుడే తడిపో హరి శ్రీ వేంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతునవలుడు ఆదిదేవుడే తడిపో హరి శ్రీ వేంకట విభుడు అనంతరం కాపుపల్లె గ్రామస్తులు భజనలు చేస్తూ తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.
కడప గడ్డి బజారులో నెలవైన శ్రీ కామకోటి కళాంబదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి కళాంబదేవికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పసుపు కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారికి శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చన చేశారు. వడిబియ్యం సమర్పించి మహామంగళహారతి మంత్రపుష్ప సమర్పణ చేసి తీర్థప్రసాద వినియోగం జరిపారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఆ రుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు వివిధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు అభిషేక ప్రియుడికి అభిషేకం జరుపుకుని పరవశులయ్యారు. అర్చకులు కోటిలింగేశ్వరునికి మంగళహారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల్లో శ్రీకృష్ణ స్వామివారి ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. 5 రోజుల పాటు నిర్వహిస్తున్న కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాద్యాలు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి ఊరేగింపు ఉత్సవం గాంధీ చౌక్ మీదుగా పురవీధిలో విశేషంగా సాగింది. అలాగే నాగర్ కర్నూలులో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్ని కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో చిన్నారులు అలరించగా ఉట్టికొట్టే సంబరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం సంబరంగా కనువిందు చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.